యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. వాక్యము వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మరొకమారు నజరేయుడైన యేసు క్రీస్తు నామముల ప్రభువా, నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాము నాయనా. ఎంతో భయంకరమైన కాలము గడుస్తూ ఉండగా నీ కృప ప్రతిదినము మా కొరకు నూతన పరుస్తూ ఉన్నావు. మా అవసరాలు మా అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నావు ప్రభువా. ఎంతగానో ప్రేమించిన దేవా, మా అందరి ప్రభువా జీవితాలను కాపాడుతూ నాయనా మా జీవితాలకు కావలసిన కృపను మీరు అందిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు ఎంతమంది అయితే నాయనా టీవీ పరిచర్యలో ప్రభువా పాల్గొని నాయనా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ఆ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా. వింటున్న ప్రతి చెవులు, ప్రభ గ్రహిస్తున్న ప్రతి మనసు నాయనా కదిలింపబడి ఇంకా స్థిరపడడానికి నాయనా వారందరినీ ఉపయోగించుకోమని, అన్ని విషయాల్లో మీరు మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము విందాము. దేవుని వాక్యములో ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, మీరు ఎందుకని ప్రభువైన యేసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు? ఈ విషయము నేను అన్యులను అడగడం లేదు, కానీ ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, అలాంటి విశ్వాసులను ఈ ప్రశ్న నేను అడుగుచున్నాను. ప్రశ్న మరొకసారి చెబుతున్నాను, మీరు ఎందుకని ప్రభువైన యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు, లేదా ఎందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మీరు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు? ఈ ప్రశ్న చాలామందిని అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, నాకు బాగులేని సమయములలో ఎవరో నాకు సువార్త చెప్పారు, నేను యేసు క్రీస్తును నమ్ముకున్నాను, నాకు స్వస్థత జరిగింది, అందుకనే నేను యేసును వెంబడిస్తున్నానని చాలామంది అంటారు. ఇంకా కొంతమంది అంటారు, నేను అశాంతిగా ఉన్నప్పుడు, నేను నిరాశ స్థితిలో ఉన్నప్పుడు, చనిపోదాము ఆత్మహత్య చేసుకుందామనే సమయంలో దేవుని వాక్యం నా దగ్గరికి చేరింది, అయితే నేను యేసు క్రీస్తుని విశ్వసించి నా హృదయంలో సమాధానము కలిగింది గనుక నేను యేసును వెంబడిస్తున్నానని మరికొందరు అంటారు. ఇంకా కొందరు, యేసు క్రీస్తే దేవుడు, యేసు క్రీస్తే పరలోకం ఇస్తాడని నేను వెంబడిస్తున్నాను బ్రదర్ అని మరికొంతమంది అంటారు. ఇంకా చాలామంది అయితే అసలు ఏం చెప్పాలో సమాధానం కూడా వారికి తెలియదు, కాకపోతే దేవుడు మంచివాడు, యేసు ప్రభు దేవుడు, అందుకే నేను వెళ్తున్నానని ఒక సమాధానం వాళ్ళు చెబుతారు. అయితే ఈరోజు దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు దేవుడు మీకు స్వస్థతనిచ్చాడని మీరు యేసు క్రీస్తుని వెంబడించడము తప్పు కానే కాదు, లేదా అశాంతిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించాడని మీరు యేసు క్రీస్తును నమ్ముకొని మీరు దేవుణ్ణి వెంబడించడం కూడా తప్పు కానే కాదు. కానీ నేను ఒక ప్రత్యేకమైన దృష్టిని, మీ దృష్టిని ఒక వ్యక్తి దగ్గరికి నేను తీసుకెళ్లాలని చాలా ఆశపడుతున్నాను. ఆ వ్యక్తిని కనుక మనం ఇదే ప్రశ్న అడిగితే, మీరు ఎందుకని యేసుక్రీస్తును వెంబడించారంటే, ఆయన చెప్పే సమాధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వ్యక్తిని పరిచయం చేసే ముందు, బైబిల్లో చాలామంది యేసుక్రీస్తును వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వెంబడించిన వీరందరూ ఎందుకని యేసుక్రీస్తును వెంబడించారో కొద్దిసేపు మనం పరిశీలించుకొని ఆ తర్వాత మన ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ వాక్యంలో వెతకడానికే ప్రయత్నిద్దాం. నాతో పాటు యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను మనం చదువుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అటు తర్వాత యేసు తెబెరియా సముద్రము అనగా గలీలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది జనాంగం యేసు క్రీస్తును వెంబడించారు. ఈ అధ్యాయంలో 5 రెట్టెలు 2 చేపల ద్వారా దాదాపు 5,000 మందికి యేసు క్రీస్తు వారు భోజనము ఇస్తారు, లేదా భోజనం పెడతారనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ 5,000 జనాంగం ప్రభు యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు. అయితే 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది ఏంటంటే, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఎందుకు యేసు క్రీస్తుని 5,000 మంది జనాంగం కంటే ఎక్కువ మంది వెంబడిస్తున్నారు అని కనుక మనము శూన్యంగా పరిశీలిస్తే, ఇక్కడ రాయబడిన మాట, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూడడానికి ఆయనను వెంబడిస్తున్నారు.
అంటే యేసు క్రీస్తు వారు ఒక గుడ్డివాడు యేసు క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన ఏ విధంగా స్వస్థపరుస్తున్నాడో చూద్దామనే ఆసక్తితో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. మనం కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎవరో నాట్యం చూపించడానికి వచ్చాడు, ఏవో కోతులు ఆడించడానికి వచ్చాడు, మనం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎలా ఆడిస్తున్నాడు, అసలు ఏ విధంగా చేస్తున్నాడు అనేది బాగా పరిశీలించి చూసే ఒక జిజ్ఞాస మనలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది ప్రభు యేసు క్రీస్తుని వెంబడిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధను విని కాదు, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడని కాదు, కానీ ఎందుకంటే ఆరోగ్యం ఎలా ఇస్తున్నాడో ఆ యొక్క ఆరోగ్యం ద్వారా ఏ విధమైన అద్భుతాలు జరుగుతున్నాయో, మిరకల్స్ జరుగుతున్నాయో వాటిని చూడడానికి వీళ్ళు వెంబడిస్తున్నారు. చాలామంది యేసు క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నామంటే వారు చర్చ్కు వచ్చి నేను కేవలము ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతు ఎట్లా వెళ్ళిపోతున్నాయో, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరోగ్యం వస్తుందంట కదా, అది ఎట్లా జరుగుతుందో చూడ్డానికి వస్తున్నాను అని కొంతమంది అంటారు. ఇక్కడ కూడా కొంతమంది యేసుని ఎందుకు వెంబడించారంటే యేసు క్రీస్తు సూచక క్రియలు చేస్తున్నాడు, రోగుల పట్ల సూచక క్రియలు చేస్తున్నాడు, పుట్టి గుడ్డివాడు చూడగలుగుతున్నాడు, కుంటివాడు నడవగలుగుతున్నాడు, అలాంటి మూగవాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, అద్భుతం జరుగుతున్నాయి. ఈ అద్భుతాలన్నీ చూడడానికి యేసును వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది యేసు క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారంటే వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించు, ఎందుకంటే నేను గుడ్డివాడిని నేను చూడాలనుకుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచిన తర్వాత అతను యేసుని వెంబడించాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. అంటే రెండవ గుంపు యేసుని ఎందుకు వెంబడిస్తుందంటే వ్యక్తిగతంగా వారి జీవితంలో వారు స్వస్థతను పొందుకున్నారనే అనుభవాన్ని చూసి తెలుసుకొని యేసుని వెంబడిస్తున్నారు. రెండు గుంపులను చూసాం. ఒక గుంపు స్వస్థత చేస్తున్నప్పుడు జరుగుతున్న సూచక క్రియలను చూడడానికి వెంబడించారు, రెండవ గుంపు స్వస్థతను పొందుకోవడానికి యేసును వెంబడించారు. ఇంకొక మూడవ గుంపు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ ఆరో అధ్యాయం కనుక మనం చదివినట్లేదుంటే ఈ ఆరో అధ్యాయంలో అక్కడ తినడానికి తిండి లేనప్పుడు, ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ చేపలను ఆ యొక్క రొట్టెలను దీవించి ఆశీర్వదించినప్పుడు 5,000 మందికి సరిపడే ఆహారము అక్కడ సిద్ధపడింది. అయితే ఈ అద్భుతమైన సూచక క్రియలను చూచిన తర్వాత ఒక సంఘటన జరిగింది. 10వ వచనంలో మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది. యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి 5,000 మంది అక్కడ భోజనాలు చేశారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నేను మీకు 14వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. 13, 14. కాబట్టి వారు భుజించిన తర్వాత, ఈ 5,000 మంది భోజనాలు భుజించిన తర్వాత, వారి యొద్ద మిగిలిన 5 రొట్టెలను ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, మళ్ళీ చూడండి, సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అంటే యేసు చేస్తున్న సూచక క్రియలు చూడడానికి ఒక గుంపు వెంబడించింది, రెండవ గుంపు స్వస్థత పొందుకోవడానికి వెంబడించింది, మూడవ గుంపు ఎందుకు వెంబడిస్తుందంటే వాళ్ళు ఈ సూచక క్రియలను చూసి ఏమంటున్నారంటే రాబోయే ప్రవక్త ఈయనే అని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఒక గుంపు యేసుక్రీస్తు సూచక క్రియలు చూడడానికి వెంబడిస్తుంటే, ఒక గుంపు స్వస్థతను పొందుకోవడానికి వెంబడిస్తే, మూడవ గుంపు యేసు ప్రవక్త, ఈయన ప్రవక్త గనికనే అద్భుత కార్యాలు చేశాడు, ఏలియా కూడా అలాగే చేశాడు, ఏలీషా కూడా అలాగే చేశాడు, అందుకని ఈయన కూడా ఒక ప్రవక్త, ఈయన దైవజనుడు అని కొంతమంది ఆయనను వెంబడిస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక గుంపు అందులోనే మనకు కనబడుద్ది. చూడండి 15వ వచనంలో చూస్తుంటాం. రాజుగా చీయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూడండి, ఇంకా కొంతమంది యేసు క్రీస్తుని బలవంతంగా పట్టుకోవడానికి వచ్చారు, ఎందుకంటే రాజుగా చేసుకుందామని. అంటే యేసుక్రీస్తును వీళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారంటే సూచక క్రియలు చూడడానికో, స్వస్థతలు పొందుకోవడానికో, ప్రవక్త అనుకునే కాదు, కానీ ఈ వ్యక్తిని పట్టుకొని మనం గనుక తీసుకెళ్ళి మన ప్రాంతానికి, మన యొక్క ఈ ప్రాంతానికి గనుక ఇతన్ని రాజుగా మనం నియమించుకున్నాం అనుకోండి, ఏ లోటు ఉండదు. కరువు వచ్చిందనుకోండి, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేస్తే 5,000 మంది శుభ్రంగా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనారోగ్యత వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేస్తాడు.
ఇలాంటి తెగులు వచ్చిందనుకోండి, ఈ రాజే ఈ ప్రవక్తే గొప్ప కార్యాలు చేసేస్తాడు. అందుకనే యేసు క్రీస్తుని ఎందుకు వీళ్ళు వెంబడిస్తున్నారంటే ఆయన రాజుగా చేసుకుందాం, ఏ కొరత మనకు ఉండదు, రాజుగా చేసుకుంటే మంచి పరిపాలన సాగుతుంది, ఎవ్వరికి ఏ లోటు ఉండదు, పేదరికం అన్ని నిర్మూలించేస్తాడు, ఎలాంటి అనారోగ్యత ఉన్నా కూడా మొత్తం తీసేస్తాడు అనే ఆలోచనతో యేసుని రాజుగా చేద్దామని కొంతమంది వెంబడిస్తున్నారు. చూడండి ఎన్ని గుంపులు చూసాం మనం, 4 గుంపులను చూసాం. ఒక గుంపు సూచక క్రియలు చూడడానికి వెంబడిస్తుంది, రెండవ గుంపు ఆరోగ్యాన్ని పొందుకోవడానికి వెంబడిస్తుంది, మూడవ గుంపు ప్రవక్తని వెంబడిస్తుంది, 4వ గుంపు రాజును చేయుటకు వెంబడిస్తూ ఉంది. చూడండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ యొక్క స్వస్థత కార్యము, ఈ యొక్క ఆ 5 రొట్టెలు 2 చేపలు భుజించినంత కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వీళ్ళను వదిలిపెట్టి వేరే ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. వీరందరూ లేచి చూసేటప్పటికీ అయ్యో యేసు వాళ్ళతో కనబడడం లేదు, యేసు కనబడడం లేదనుకొని వీళ్ళేం చేశారు, యేసుక్రీస్తుని వెతకడము ప్రారంభించారు. యేసును వెంబడిస్తూ వెతకడానికి వీళ్ళు ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి కనబడినప్పుడు యేసు ప్రభు వారితో వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి 24వ వచనం, అదే అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 24లో ఇలా ఉంది, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జను సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణెలెక్కి యేసును వెదుకుచు కఫర్నహమునకు వచ్చిరి. సముద్రపు తట్టదిరిన ఆయనను కనుగొనిరి. బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడిగిరి. చూడండి కఫర్నహూముకి వెళ్ళారు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ, ఆయనను అక్కడ కనుగొన్నారు. అప్పుడు యేసుని అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న ఒక మంచి సమాధానం చూద్దాం. యేసు, మీరు సూచనలను చూచుటకు కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చితంగా ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఇదిగో మీరు నన్ను వెతుక్కుంటూ కఫర్నహూము వరకు వచ్చారు, మీరు సూచక క్రియలు చూడడానికి రాలా కానీ మీరు రొట్టెలు తిని భుజించి మీ కడుపు నిండింది, అందుకనే మీరు నా దగ్గరకు వచ్చారు. ప్రే సంగమా, 5 గుంపులను మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక గుంపు సూచక క్రియలు అద్భుతాలు ఎలా చేస్తున్నాడో చూడడానికి యేసును వెంబడిస్తున్నారు. ఇంకొక గుంపు వారు సొంతగా ఆరోగ్యాన్ని పొందుకోవడానికి వెంబడిస్తున్నారు. మూడవ గుంపు ఆయనను ప్రవక్తగా చేద్దామని, ఆయన ప్రవక్త అనుకొని వెంబడిస్తున్నారు. 4వ గుంపు ఆయన రాజుగా చేద్దామని వెంబడిస్తున్నారు. 5వ గుంపు వాళ్లకు స్వస్థతలతో పని లేదు, వాళ్లకు సూచక క్రియలతో పని లేదు, ఆయన రాజుగా ఉంటే రాజుగా లేకపోతే పని లేదు, ఆయన ప్రవక్త కాదా అనేది కూడా పని లేదు. వాళ్ళకి ఏంటంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు మనకే కొదువ ఉండదు, మనకు రొట్టెలు దొరుకుతున్నాయా లేదా. హిందీలో ఒక మాట అంటారు, చాలామంది వ్యక్తిగత జీవితం ఎట్లా ఉంటుందంటే, రోటీ కపడా మకాన్ ఔర్ మేరీ దుకాన్. అంటే దీనికి అర్థం ఏంటంటే, నాకు రొట్టె దొరికిందా లేదా, నాకు వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా లేదా, నాకు తినడానికి తిండి ఉన్నదా లేదా, ఉండడానికి ఇల్లు ఉన్నదా లేదా, లేక నా యొక్క ఈ యొక్క ఇవన్నిటికీ అవసరాలు తీరడానికి నాకు ఒక చిన్న వ్యాపారం ఉందా లేదా. అందుకే వాళ్ళు అంతవరకే ఆ బార్డర్లోనే ఉండిపోయారు. ప్రియ సంగమ, 5 గుంపులను మనం చూసాం, 6వ గుంపును కూడా మీతో పరిచయం చేపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయం 6వ వచనము, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. కొంతమంది ఎందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నారంటే, యేసుక్రీస్తుని ప్రశ్నలు అడిగి ఏదో ఒక పొరపాటు ఆయన చేయకుండా ఉంటాడా, ఏదో ఒక తప్పిదం ఆయన చేయకుండా ఉంటాడా, ఆ తప్పిదములో ఆయనను పట్టుకోవాలి, ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పులు ఎక్కడో ఒకడ దొరకకుండా ఉన్నాడా అని ఆయనను శోధించడానికి, పరిశీలించడానికి ఆయనను వెంబడిస్తున్నారు. వీళ్ళ పని ఇంకేదీ లేదు, ఒకటే పని, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ తప్పు చేస్తాడు, ఏదో ఒక ప్రశ్నకు ఏదో తప్పు సమాధానం ఇవ్వకుండా ఉంటాడా అనే విషయాన్ని శోధించడానికి యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. 6 గుంపులను మనం చూసాం, మరొకసారి రిపీట్ చేస్తాను. 1, యేసుక్రీస్తు సూచక క్రియలు చేస్తుంటే ఆ సూచక క్రియలు చూడడానికి వెంబడిస్తున్న గుంపు 1. 2వ గుంపు స్వస్థతలు పొందుకోవడానికి యేసు దగ్గరికి వస్తున్న గుంపు. 3వ గుంపు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని వెంబడిస్తున్న గుంపు. 4వ గుంపు యేసుక్రీస్తుని రాజుగా చేద్దాము అని వెంబడిస్తున్న గుంపు. 5వ గుంపు రొట్టెలు తిని వారి కడుపు నిండిందని యేసుని వెంబడిస్తున్న గుంపు. 6వ గుంపు యేసుని కేవలం శోధించడానికి వెంబడిస్తున్న గుంపు.
గుర్తింపు. ఈరోజు నేను ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, బైబుల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్న నీవు, నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీవెందుకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు? ఈ ఆరిట్లో నువ్వు కూడా ఒకడివా? నువ్వు సూచక క్రియలు చూడడానికి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నావా? ప్రభు దగ్గరికి వెళ్తే గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగుతాయి. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళడం మానేస్తే మళ్ళీ నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన సమస్యలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయనే భయంతో యేసుని వెంబడిస్తున్నావా? కొంతమంది కేవలం ముందు ఆరోగ్యం వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు దేవుణ్ణి వాళ్ళు వెంబడిస్తారు. ఎందుకంటే ఆరోగ్యం వచ్చిందని కాదు, కానీ మళ్ళీ అనారోగ్యత వస్తుందేమో అని భయంతో యేసుని వెంబడిస్తారు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఒక సిస్టర్ నాకు తెలుసు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె స్వస్థత పొందుకున్నది, కంటిన్యూగా ప్రార్థనకు వస్తుంది, ఎప్పుడు మిస్ అవ్వట్లా. అయితే నేను ఆ సిస్టర్ని అడిగాను, ఇంట్లో ప్రార్థన చేస్తావా అమ్మ అంటే చేయదు. బైబిల్ చదువుతుంటే ఎప్పుడో కొద్దిగా ఒకసారి చదువుతాను అంటుంది. మరి ప్రార్థన చేయవు, బైబిల్ చదువు, కానీ ఖచ్చితంగా సండే చర్చ్కి వస్తావు ఎందుకమ్మా? మరి ఆ భక్తి ఏదో ఇంట్లో కూడా నువ్వు చేయాలి కదా అని నేను అడిగినప్పుడు ఏమందంటే, అయ్యగారండి, నేను చర్చికి రావడం కనుక మానేస్తే మళ్ళీ అనారోగ్యత నాకు వస్తుందేమో అని నాకు భయంతో వస్తున్నానండి అని అంది. చూడండి, చాలామంది ఈరోజు చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే ఆ పోయి వెళ్ళిపోయిన అనారోగ్యత మళ్ళీ వస్తుందేమో, ఆ దరిద్రత నుంచి, ఏ దరిద్రత నుంచి నేను బయటకు వచ్చానో, ఏ ఒక కష్ట జీవితం నుంచి, ఏ అప్పుల నుండి బయటకు వచ్చానో, మళ్ళీ ఆ అప్పులు నా మీదకి వస్తాయని భయంతో యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, చర్చికి వస్తున్నారు. సరైన సమాధానం ఈరోజు క్రైస్తవుడు చెప్పడం లేదు. ఎందుకు వెళ్తున్నావు అంటే నాకేదో జరిగింది, బాగైంది అని ఒక సమాధానం మాత్రమే ఎక్కువగా మనకు వినబడుతూ ఉన్న ఈ యొక్క సమాధానం. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని కనుక మనం అడిగితే, అయ్యా నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు అంటే ఒక మంచి సమాధానం చెప్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ప్రేసంగమా, ఇవన్నీ గుంపులు మనం చూసాం. నువ్వేమన్నా ఈ ఆరు గుంపుల్లో ఒక్కడిగా ఉన్నావేమో ఒక్కసారి పరిశీలించుకో. నీవు కూడా యేసుక్రీస్తు సూచక క్రియలు చేస్తున్నాడు కదా, చూడ్డానికి వెళ్దామని వస్తున్నావేమో, లేదా ప్రభువైన యేసుక్రీస్తు ఆరోగ్యం ఇస్తాడని నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు. ఇవి తప్పు కాదు, రావాలి. కానీ నేను ముందే చెప్పాను, ఇది ఒక క్రైస్తవుడి గురించి నేను మాట్లాడుతున్నా, కొత్తగా యేసుక్రీస్తుని ప్రభువుగా తెలుసుకున్న వాటి గురించి కాదు. సంవత్సరాలు సంవత్సరాలు చర్చికి వెళ్తున్న అలాంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకొంతమంది ప్రభు దగ్గర ఉంటేనే నాకు అన్నీ ఉంటాయి, కలిగి ఉంటాను అని ప్రభు యేసుక్రీస్తుని వెంబడిస్తుంటారు. చాలా మంచిది, చాలా మంచిది, అలా చేయాలి. కానీ వారి భయంతో వారు యేసుక్రీస్తు దగ్గర వెంబడిస్తూ ఉన్నారు. అయ్యో, నేను ఈరోజు కనుక ప్రార్థన చేయలేదనుకోండి, ఈరోజు కనుక నేను దేవుని ఆరాధనకు వెళ్ళలేదనుకోండి, నన్ను సైతాను పట్టేసుకొని నా జీవితాన్ని పాడు చేసేస్తాడని భయంతో వెంబడిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మీద ప్రేమతో, యేసుక్రీస్తు చూపిన ఆ ప్రేమ, ఆ కలువరి శిలువ మీద కార్చిన రక్తము ఎంత నన్ను ప్రేమించిందో, ఆ ప్రేమ కొరకై నేను దేవునితో నేను కట్టుబాటులో లేదా ఆయనతో నిబంధన చేసుకుని బ్రతుకుతానని మాత్రం వెంబడించడం లేదు. అపొస్తలుడైన పౌలును ఈ ప్రశ్న అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు ఒకసారి చూద్దాం. అపొస్తలుడైన పౌలు రాసిన 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మీ అందరి కొరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలా అనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరును మృతి పొందిరనియో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయముగా కొనుచున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, యేసు క్రీస్తు ఎంతగా నన్ను ప్రేమించాడంటే ఆయన అందరి కొరకు చనిపోయాడు. నీ కొరకు, నా కొరకు, అనారోగ్యులుగా ఉన్నవారి కొరకు, పాపంలో ఉన్నవారి కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి కొరకు, అందరి పాపముల కొరకు ఆయన శిలువ మీద చనిపోయాడు. అయితే అందరి కొరకు ఎందుకు చనిపోయాడంటే, ఈ అందరూ ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరూ బ్రతికాలని, వారందరికీ జీవము కలగాలని ఆయన చనిపోయాడు. తర్వాత రాయబడి మాట, ఇక బ్రతుకువారు వారి కొరకు కాక యేసు నిమిత్తము బతకాలని ఆయన అందరి కొరకు చనిపోయాడన్న మాట చెప్తున్నాడు. అంటే అపొస్తలుడు పౌలు ఏమన్నాడనుకుంటున్నాడంటే, ఇక్కడ యేసు నా కొరకు చనిపోయాడు ఎందుకంటే నేను బ్రతకాలని, నాకు జీవము కలగాలని. ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచిన వారా నాకు పాపక్షమాపణ కలిగి నేను ఇప్పుడు జీవాన్ని పొందుకున్నాను గనుక ఇక మీదట నేను నా కొరకు కాదు కానీ నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు కొరకే బ్రతుకుతాను అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు.
అంతేకాదు ఇంకొక మాట అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నదని. ఇంతకుముందు అన్నా నేను, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు అమ్మా అంటే చాలామంది అంటారు, ఏమని అంటే నాకు ఆరోగ్యం వచ్చింది బ్రదర్ అందుకనే వెళ్తున్నా, దేవుడు నన్ను అప్పుల నుంచి విడిపించాడు అందుకనే వెళ్తున్నా. కాదు, అపొస్తలుడు పౌలుని అడిగితే ఏమంటాడో తెలుసా, ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అది నేను తెలుసుకున్నాను బ్రదర్. ఆ ప్రేమ ఎంత తెలుసుకున్నానంటే ఆయన ప్రేమ నన్ను చర్చికి వెళ్ళడానికి బలవంతము చేయుతున్నది, ఆయన ప్రేమ ఆయన కొరకు బ్రతకడానికి నన్ను బలవంతము చేయుచున్నది, ఆయన చూపించిన సిలువ మీద ప్రేమ, ఆయన కార్చిన రక్తము నన్ను నా కొరకు కాదు కానీ ఆయన రాజ్యము కొరకు, ఆయన మహిమ కొరకు బ్రతకడానికి నన్ను బలవంతం చేయుచున్నది అనే మాట అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రియసంగమా, నువ్వు ప్రభువైన యేసు క్రీస్తును స్వస్థత చూసుకొని స్వస్థత వచ్చిందని వెంబడిస్తున్నావేమో తప్పు కాదు, నువ్వు ఆరోగ్యం పొందుకున్నావని యేసుని వెంబడిస్తున్నావేమో తప్పు కాదు, నీ జీవితంలో దేవుడు నిన్ను సమాధానపరచడానికి యేసుని వెంబడిస్తున్నావేమో తప్పు కాదు, పరలోక రాజ్యం ఇస్తాడని నువ్వు వెంబడిస్తున్నావేమో తప్పు కాదు, కానీ వీటన్నిటికంటే ఇంకొక స్టెప్, ఇంకొక మెచ్యూరిటీలో ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్ళి ఆయన చూపిన ప్రేమకు, ఆయన చూపిన ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమలో ఎంతగా మనం పడిపోవాలంటే ఆయన ప్రేమ ఆయన కొరకు మనల్ని బ్రతకడానికి బలవంతం చేయాలి. ఇక తర్వాత ఎవరైనా నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా చర్చికనంటే, యేసు నన్ను ఎంత ప్రేమించాడంటే ఆయన సిలువ మీద నా కొరకు చనిపోయాడండి, మళ్ళీ తిరిగి లేచాడండి, ఆయన ప్రేమ అద్భుతం, అంత ప్రేమించాడు గనక ఆయనను నేను ప్రేమిస్తున్నాను గనక నేను చర్చికి వెళ్తున్నాననే సమాధానము మన నోటిలో నుండి రావాలి. ఇలాంటి ప్రేమ గనక మనం యేసుక్రీస్తు కొరకు కలిగి ఉంటే చావడానికైనా మనం సిద్ధపడిపోతాం. రేపు ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు కావాలా నీకు లోకం కావాలంటే ఖచ్చితంగా మనం ఎన్నుకునేది యేసుక్రీస్తునే. ప్రేసంగమా, ఇలాంటి ప్రేమ మనం యేసుక్రీస్తు పట్ల కలిగి ఉండాలని నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఒక మాట చెప్పి ఆఖరుగా నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే, నా రాజ్యంలో ఇంత బంగారం ఉంది, నా రాజ్యంలో ఇంత వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, ఇవన్నీ నాకెందుకు, ఇవన్నీ నేను అందరికీ పంచేద్దాం అని ఒక ఆలోచన కలిగి ఊరంతా చాటింపేసి అంటాడు, రేపు పొద్దున లేదా రేపు ఆదివారం రోజు పొద్దున 6 గంటలకు నా రాజ్యంలో నేను ఆ దర్బారు నేను ఓపెన్ చేస్తాను, 6 గంటలకు ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను, 7 గంటలకు మూసేస్తాను, ఒకే 1 గంట టైం ఇస్తాను, మీ అందరూ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన వస్తువు నా ఇంట్లో నుండి మీరు తీసుకెళ్ళిపోండి, మిమ్మల్ని తిరిగి నేను అడగను అంటాడు. అంటే ఇష్టం వచ్చింది మీరు తీసుకెళ్ళిపోండి అంటాడు. ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఎందుకండి ఊరుకుంటారు? తత్కాల టికెట్ 8 గంటలకు మొదలవుతుందంటే రాత్రి నుంచే కాపలు కాస్తున్న దినాలు మనం చూసిన రోజులు. అలాంటిది రాజు వజ్రాలు వైడూర్యాలు ఇస్తాను, బంగారం ఇస్తాను, తీసుకెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? రాత్రి నుంచే కాపలాగా ఉంటారు. రాత్రి నుంచి కాపలుగా ఉండి పొద్దున 6 గంటలకు గేట్ ఓపెన్ చేయగానే గుంపులు గుంపులు లోపలికి దూరిపోయి ఒకరికి బంగారం నచ్చింది, బంగారం వెతికెళ్తున్నాడు, వజ్రాలు కనబడితే వజ్రాలు తీసుకెళ్ళిపోతున్నారు, రాణిగారి బట్టలు కనబడితే బట్టలు తీసుకెళ్ళిపోతున్నారు, మంచి మంచి చీరలు కనబడితే చీరలు తీసుకెళ్తున్నారు, మంచి కాస్ట్లీ వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి మాత్రం అక్కడ నిలబడి చూస్తూనే ఉన్నాడు, ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి. రాజు అక్కడ నిలబడి అంటారు, రే మూర్ఖుడా, అది ఇది అక్కడిక్కడ చూస్తుందంటే టైం అయిపోతుంది, తొందరగా ఏదైనా తీసుకుని వెళ్ళిపో నీకు నచ్చింది అంటే అటు ఇటు చూసి వెళ్ళిపోయి రాజును గట్టిగా పట్టుకున్నాడు. అరే నువ్వు నన్ను పట్టుకుంటే నీకేమొస్తుంది అంటే, ఆహా నేను నిన్నే తీసుకెళ్తా అంటాడు. నన్ను తీసుకెళ్తే ఏమొస్తుందిరా, ఏదైనా వజ్రాలు తీసుకెళ్ళు బంగారం తీసుకెళ్ళాలంటే, లేదు నేను మురుకుని కానే కాదు, వీళ్ళంతా మురుకులు, ఈరోజు వీళ్ళంతా తీసుకెళ్తారు, నువ్వు రాజు రేపు అంటావు తీసుకెళ్ళిన వాళ్ళంతరూ మళ్ళీ డబల్ తీసుకురండి, వడ్డీతో సహా తీసుకురండి, చచ్చి తీసుకురావాలి, నేనే గనుక నిన్ను తీసుకెళ్తే వీళ్ళు తీసుకెళ్ళింది కూడా నాదే అయిపోతుంది, నీ రాజ్యం కూడా మొత్తం నాదే అయిపోతుంది అని మంచి సమాధానం ఇస్తాడు. ప్రే సంగమా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీవు యేసుక్రీస్తు దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని తీసుకెళ్లకు, యేసుక్రీస్తు దగ్గర ఉన్న అద్భుత సూచక క్రియలను తీసుకెళ్లకు, యేసుక్రీస్తును నీ హృదయంలో తీసుకెళ్తే, యేసుక్రీస్తును నువ్వు తీసుకెళ్తే యేసుతో పాటు ఉన్న ఆరోగ్యము ఐశ్వర్యము, యేసుతో పాటు ఉన్న సమాధానము, యేసు పాటు ఉన్న సమస్తము, ఆ యొక్క పరిశుద్ధత నీతి అంతయు కూడా నీతో పాటు వచ్చేస్తుంది. అందుకని ప్రియసంగమా, కేవలం మనము ఒక
సూచక్రియలు వెంబడించేవారుగా కాదు కానీ, ఒక అద్భుతాలు చూడడానికి వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, ఆరోగ్యం పొందుకోవడానికి వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, ఒక ప్రవక్త అనుకుని వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, ఒక రాజుగా చేయడానికి వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, ఒక ప్రభు ఆయన రొట్టె తినడానికి వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, పరీక్షించడానికి వెళ్ళే విశ్వాసులుగా కాదు కానీ, ఆయనను ప్రేమించి ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమ మనల్ని బలవంతం చేసి ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు చచ్చేంత ప్రేమ ప్రేమించే విశ్వాసిగా మనం బ్రతకాలని ఆశపడదాం. ప్రభు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలను ప్రభు మీరు కదిలించి బలపరిచి ప్రభు యేసుక్రీస్తు నువ్వు ఎంతగైతే వారిని ప్రేమించావు అదే ప్రేమ ప్రభు, అలాంటి లోతైన ప్రేమను ప్రభు వారు కూడా నిన్ను ప్రేమించలాగున దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.